పాస్టర్ న్యాయ చరిత్రలో వాళ్ళు పాస్టర్లో చెప్పాలంటే ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఇట్లాంటి ఘటనలు న్యాయ వ్యవస్థలో జడ్జిల మధ్యలో వేయడానికి వేరే రకంగా చూడవచ్చు, కానీ ముఖ్యంగా న్యాయాన్ని కాపాడమని ఒక న్యాయాధికారి మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ఉండే న్యాయస్థానాల చుట్టూ మొత్తంగా తిరగడం అనేది బహుశా భారతదేశ చరిత్రలోనే రేరెస్ట్ ఆఫ్ రేర్గా నేను అనుకుంటున్నాను. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తంగా జైలులో మగ్గిపోయే వాళ్ళు దళితులు ఆదివాసులు 90% ఉన్నారన్న విషయం తెలుసు మనకు. కానీ న్యాయ వ్యవస్థను కాపాడే ఒక జడ్జి మొత్తంగా ఒక అగ్రపుల తులంకారాన్ని బలిపోవడం అనేది కూడా ఈ ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా అనుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఒక నినాదం డిక్లారే చేసినందుగా మేము ఒక నినాదం చేస్తుంటాం. ఈ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేకుంటే ఒకవేళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జడ్జెస్ విల్ బి జడ్జ్డ్ అండ్ ప్రాసిక్యూటర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైతే న్యాయ తీర్పు చెప్తారో వాళ్ళని బోర్డులో పెట్టి న్యాయం చెప్తాము. ఎవరైతే ఏ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో ప్రాసిక్యూటర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, వాళ్ళని మేము ప్రాసిక్యూట్ చేస్తాము. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చాలా సందర్భాలు చెప్తున్నాం. మొత్తంగా న్యాయస్థానాల్లో న్యాయం అడగొట్టుకుపోయినప్పుడు ఆ ప్రజలు ప్రజాకోర్టులోకి వస్తారు. జస్టిస్ రామకృష్ణ కూడా ప్రజాకోర్టులు వచ్చి తీర్పు అడుగుతున్నాం, ప్రజలు తీర్పు చెప్పమని అడుగుతున్నాడు. తప్పనిసరిగా ఈ ఘటనకు సంబంధించి జస్టిస్ రామకృష్ణ వ్యక్తిగతంగా న్యాయం చేయడం కాదు, న్యాయాన్ని బతికించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనే ఒక మూడవ సూత్రంగా ఈరోజు ప్రజా సంఘాలు వేదికపై వచ్చాయి. కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఈరోజు దేశంలో ఉండే అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ఈ ఘటనకు సంబంధించి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. స్పష్టంగా ఈరోజు ఒక 4 డిమాండ్స్ గతంలో కూడా పేపర్లో వచ్చింది ఈ ఘటన, కానీ ఎవరు రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలుసు, పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ మొత్తంగా ప్రచార సాధనాలు కూడా మొత్తంగా కోర్టులు కానీ ఎవరు ఆధీనంలో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాగార్జున రెడ్డి అతని తమ్ముడు ముఖ్యంగా పవన్ కుమార్ రెడ్డి వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసు వెంటనే నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అట్లాగే ముఖ్యంగా జస్ట్ నాగార్జున రెడ్డి ఈ పేరు మనం గతంలో విన్నాము. తెలంగాణ ఉద్యమప్పుడు ఆయన అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన సందర్భంలో అతని పైన తెలంగాణ న్యాయవాదులు పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను వెంటనే ఇంపీచ్ చేయాలి, పదవిని తొలగించాలి. అట్లాగే ఈ ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి నాగార్జున రెడ్డి పైన విచారణ జరిపించాలి. వెంటనే జస్టిస్ రామకృష్ణ పైన విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ ప్రధానమైన 4 డిమాండ్స్ తోటి ఈరోజు ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమానికి పూర్తి మద్దతును ఉత్తర ప్రదేశంగా తెలియజేస్తా ఉన్నాం.